కన్వా ప్రోడక్ట్స్ కి నాలుగు డెఫినేషన్స్ ఉన్నాయి, నాలుగు అర్థాలు ఉన్నాయి. సో మొదటిది మీరు చూస్తే మన అన్ని ప్రోడక్ట్స్ కి మేము ప్రివెంటివ్ ప్రోడక్ట్స్ అంటాం. ప్రివెంటివ్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఆ ఒక కాన్సెప్ట్ లో మేము ఆ ఒక ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తాం. రెండోది మీరు చూస్తే హోలిస్టిక్ ప్రోడక్ట్స్ అంటాం. హోలిస్టిక్ అంటే ఒక సంపూర్ణం, ఒక పరిపూర్ణం, ఒక సంపూర్ణమైన ఒక ప్రోడక్ట్స్. సో విచ్ మీన్స్ దట్ హెడ్ టిల్ ద టో, దట్ ఇస్ హౌ ద ప్రోడక్ట్స్ వర్క్. మన ప్రోడక్ట్స్ అనేది ఒక చిన్న ఆర్గన్ పైన, ఒక సెల్ పైన అది పనిచేయదు, కంప్లీట్ శరీరం పైన అది పనిచేస్తుంది ఫ్రెండ్స్. దానికే మేము అది దీన్ని హోలిస్టిక్ ప్రోడక్ట్స్ అంటాం. థర్డ్ డెఫినేషన్ మీరు చూస్తే ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్, ఒక పర్యాయం. ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ లో ఏమవుతుందంటే, ఆల్రెడీ ఒక మనిషి ఒక రోగానికి ఒక మందు మాత్రలు వాడుతూ ఉన్నారు, అలాంగ్ విత్ దట్ మన ప్రోడక్ట్స్ కూడా మీరు సేఫ్లీ వాడచ్చు ఫ్రెండ్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. దానికే మేము ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అంటాం ఫ్రెండ్స్. ఫోర్త్ పాయింట్ మీరు చూడండి, మన ప్రోడక్ట్స్ కి మేము కాంప్లిమెంటరీ ప్రోడక్ట్స్ అంటాము. కాంప్లిమెంటరీ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, అడిషనల్ బెనిఫిట్స్ దొరుకుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఐ కాఫీ మీరేమైనా వాడితే మీ షుగర్ లెవెల్స్ తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ మాత్రమే కాదు, మీకు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక కండిషన్ కి ఇంకొక కండిషన్ ఫ్రీగా మీకు లభిస్తుంది. ఇది అడిషనల్ బెనిఫిట్స్ అంటారు. సో ఎవరైనా మీ దగ్గర అడిగితే ఇండస్ వీవా ప్రోడక్ట్స్ అంటే ఏంటి అంటే, మీరు ఈ నాలుగు డెఫినేషన్స్ గురించి మీరే ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి మాట్లాడొచ్చు. సో డెఫినెట్లీ దే విల్ అండర్స్టాండ్ ఇండస్ వీవా ప్రోడక్ట్స్ అంటే ఒక హోలిస్టిక్ వెల్నెస్ సప్లిమెంట్స్ అంటారు. అది మన యూనో హెడ్ టిల్ ద టో, ఒక సంపూర్ణమైన కంప్లీట్ ఒక శరీరానికి ఒక మంచి ఒక ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంది అని మీరు చెప్పాలి. యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ ఇండస్ వీవా ప్రోడక్ట్స్ ఆర్. సో ఇప్పుడు లెట్ అస్ గో టు ద ఫస్ట్ ప్రోడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. సో మొదటి ప్రోడక్ట్ మన కంపెనీ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఐపల్స్. ఐ పల్స్ అనేది మై పల్స్, ఇది నా పల్సు, ఇది మీ పల్సు. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ అస్ ఐ పల్స్ అంటారు. పల్స్ అందరికి తెలుసు కదా, మీ పల్స్ ఇక్కడ ఉంటుంది కదా. ఆ పల్స్ బాగలేదంటే ఏమవుతుంది, హృదయానికి సంబంధించిన అన్ని రోగాలు మీకు వస్తుంది ఫ్రెండ్స్. సపోజ్ మీ పల్స్ బాగలేదంటే, సపోజ్ మీ పల్స్ బాగుంటే డెఫినెట్లీ ఎలాంటి రోగాలు రావు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ పల్స్ అనేది మన హృదయానికి చాలా దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్. వి కాల్ దిస్ యాజ్ అ కార్డియో ప్రొటెక్టివ్ ప్రోడక్ట్ అంటాం మేము. ఐ పల్స్ అనేది ఇమ్యూన్ బూస్టింగ్ ప్రోడక్ట్, అంటే ఒక రోగ నిరోధక శక్తిని ఇంక్రీజ్ చేసే ఒక పొటెన్సీ ఉంటుంది ఈ ప్రోడక్ట్ లో. అంత మాత్రమే కాదు, ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్ కూడా అంటాం మేము. ఐ పల్స్ లో ఒక 15 పండ్లలో ఒక మిశ్రణం ఉంటుంది ఫ్రెండ్స్. 15 పండ్లలో ఒక మిశ్రణం ఉంటుంది, దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఎస్ ఐ పల్స్ అంటారు. సో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం ఇప్పుడు. ఈ ఒక కరోనా జమానా, ఈ ఒక కరోనా జమానాలో మీరు చూస్తే అందరూ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, బట్ ఐ పల్స్ లో హృదయానికి సంబంధించిన రోగాలకి ఒక మంచి ఒక ప్రోడక్ట్. ఆ ఒక పాయింట్ ని మీరు యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. ఓకే, ఇఫ్ అది మీరేమైనా మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. యూ షుడ్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ హార్ట్ ప్రాబ్లమ్స్. సో హృదయానికి సంబంధించిన రోగాలంటే దానికి యాంటీ ఆక్సిడెంట్స్ కి ఒక సంబంధం ఉంటుంది. అది ఏమి సంబంధము అనేది నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ బిఫోర్ దాట్, నార్మలీ అందరికీ ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నార్మలీ హార్ట్ ప్రాబ్లం అంటే ఏంటి సార్, హార్ట్ అటాక్ వస్తుంది సార్, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది సార్, అంతే తెలుసు అందరికీ. అది తప్పది, అది కరెక్ట్ కాదు, అది నిజం కాదు. నార్మలీ ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లం రావడానికి చాలా కారణాలు ఉంటాయి, రీజన్స్ ఉంటాయి, కారణాలు ఉంటాయి. ఈ స్క్రీన్ పైన మీరు కారణాల గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు. మొదటిది డయాబెటీస్, రెండోది స్మోకింగ్, చూయింగ్ టొబాకో అంటాం మేము, అడిక్షన్స్. సో మూడోది అలవాటు, మీరు అలవాటు ఎస్పెషలీ టో స్మోకింగ్, పొగ త్రాగడం, ఈ ఇలాంటి అలవాటు ఏమైనా ఉంటే అది కూడా ఒక కారణం అవుతుంది. మూడవది బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అని అంటాం మేము. నాలుగు ఫోర్త్ ప్రాబ్లం మీరు చూస్తే హై బ్లడ్ కొలెస్ట్రాల్, మీ శరీరంలో కొవ్వు, ఈ కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువ ఉంటే అది కూడా ఒక కారణం అవుతుంది. లాక్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిసీజ్, సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అది మీకు కూడా రావచ్చు. లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ప్రతిరోజు మేమందరూ ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ లేదంటే డెఫినెట్లీ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్, సపోజ్ మీ ఆహారంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఆహార పద్ధతిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. స్ట్రెస్, అందరికీ చిన్న పిల్లలకు కూడా ఈరోజు స్ట్రెస్ ఉంది ఫ్రెండ్స్. లాక్ ఆఫ్ స్లీప్, మీకు నిద్ర లేదంటే నైట్ లో డెఫినెట్లీ అది కూడా ఒక హార్ట్ ప్రాబ్లమ్ కి ఒక కారణం. బ్రెత్లెస్నెస్ అంటే సపోజ్ మీ బ్రీదింగ్ చేసే టైంలో చాలా ఇబ్బంది అవుతుంది రెస్పిరేషన్ లో, అది కూడా ఒక ప్రాబ్లం. సపోజ్ మీరు
స్లీపింగ్లో మీరు నిద్రపోతున్నారో ఆ నిద్రపోరే టైంలో సపోజ్ మీకు ఏమైనా బ్రీదింగ్లో ప్రాబ్లం ఉంటే అది కూడా ఒక కారణం అవుతుంది. మీ కాళ్ళలో ఏమైనా స్వెల్లింగ్ ఉంటే, మీ ముఖంలో ఏమైనా స్వెల్లింగ్ ఉంటే, చాలా మీకు టైర్డ్నెస్ అనిపిస్తే, కడుపులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎస్పెషల్లీ పీపుల్ విల్ టెల్ కడుపులో ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమవుతుంది, మీ అసిడిటీ వస్తుంది, మంటం అవుతుంది ఇక్కడ మీ చెస్ట్లో. అది మాత్రమే కాదు, లూజ్ మోషన్స్ అవ్వచ్చు, మీకు వాంతులు అవ్వచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ని మేము బ్లోటింగ్ అంటాం, అది కూడా ఒక కారణమే. ఫైనలీ వెయిట్ గెయిన్, సపోజ్ మీకు ఏమైనా ఊబకాయం, ఒబిసిటీ ఏమైనా త్వరగా వచ్చేస్తే, ఇమీడియట్లీ వచ్చేస్తే, అది కూడా ఒక కారణమే. సో హార్ట్ ప్రాబ్లం రావడానికి ఇవన్నీ కారణాలు. సో మేము ఇక్కడ ఏం చేస్తా ఉన్నామంటే, ఐపల్స్ అనేది ఆ ఒక కారణం మీరు చూడండి, డయాబెటీస్ నుంచి వెయిట్ గెయిన్ వరకు ఏమేమి కారణం ఉందో ఆ కారణంని నాశనం చేస్తుంది ఐపల్స్. ఒకసారి ఆ రోగ కారణం నాశనం అవుతే రోగాలు భవిష్యత్తులో రాదు ఫ్రెండ్స్. దిస్ ఇస్ వాట్ ఇస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐపల్స్ అంటాం మేము. ప్రాబబ్లీ ఇది మీకు ఇప్పుడు అర్థమైంది అని. సో నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు చూద్దాం, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఒక చిన్న చిన్న మాలిక్యూల్స్ మన శరీరంలో. నార్మలీ మీకు స్ట్రెస్ అవుతే, మన బాడీలో స్ట్రెస్ ఏమైనా ఉంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం మేము. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఒక జనరేషన్ అవుతుంది. ఒకసారి మన ఒంటిలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతే ఏమవుతుంది, మన ఒంటిలో ఆల్రెడీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్, బట్ ఆ యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉంటుంది. సో దానికే మేము ఏం చేయాలి, మేము బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ త్రాగాలి. బయట నుంచి మేము యాంటీ ఆక్సిడెంట్స్ ని సేవిస్తే మీ ఒంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ రీస్టోరింగ్ ది యాంటీ ఆక్సిడెంట్స్ నంబర్స్ అంటారు. ఒకసారి మీరు బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ సేవిస్తే తర్వాత మీకు ఒంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగితే మీకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఒకసారి రోగ నిరోధక శక్తి పెరిగితే మీకు రెసిస్టెన్స్ వస్తుంది, మీకు ఎలాంటి ఒక బాధలు రోగాలు మీకు భవిష్యత్తులో రాదు ఫ్రెండ్స్. దిస్ ఇస్ కాల్డ్ అస్ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ థియరీ అంటే ఇదే. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం, మన ప్రోడక్ట్ ఐపల్స్ లో ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన ఒక మొక్క పండ్లు, సారీ మొక్క ఫ్రూట్ పండ్లు, అసైబెరీ అంటారు. అసైబెరీ అనేది ఒక టెక్నికల్ నేమ్, మీరు చూస్తే సైంటిఫిక్ నేమ్ ఒక చూస్తే మీరు యూట్రప్ ఒలరేషియా అంటారు. సపోజ్ మీరు ఐపల్స్ ప్యాకేజింగ్ వెనక చూస్తే ఆ ఒక యూటర్ప్ ఒలరేషియా పేరు మీరు అక్కడ చూడొచ్చు. ఈ ఒక యూటర్ప్ ఒలరేషియా అనేది మన దక్షిణ యూనో సౌత్ అమెరికాలో ఆ ఒక జంగల్లో, యు గెట్ దట్ ఫారెస్ట్ లో అది లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది హృదయానికి సంబంధించిన ఒక రోగాల్లో మంచి ఒక ఇంగ్రీడియంట్, ఇది ఒక పండ్లు. ఇది నంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్ అంటాం మేము. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ది వరల్డ్. ఒరాక్స్ స్కోర్, ఈ ఒరాక్స్ స్కోర్ మీరు చూస్తే 100,000 పైన ఉంటుంది ఫ్రెండ్స్. 100,000 పైన ఒరాక్స్ స్కోర్ ఈ ఒక పండ్లో దొరుకుతుంది మీకు. అంత మాత్రమే కాదు, ఇది క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేయడానికి ఒక మంచి పండ్లు. సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, మీ రోగ నిరోధక శక్తిని ఇంక్రీజ్ చేస్తుంది. అలా అంత మాత్రమే కాదు, అమెరికా దేశంలో మీరు చూస్తే నాసాలో ఇది ఆస్ట్రోనాట్స్ కి ఈ ఒక బెరీ జ్యూస్ ని ఇస్తారు. ఒకసారి వాడిన తర్వాత ఏమవుతుందంటే వాటి సోలార్ రేడియేషన్ అంటే రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది ఫ్రెండ్స్. స్పేస్ లో నేను చెప్తా ఉండేది, భూమిలో మన భూలోకంలో కాదు, అది స్పేస్ లో లభిస్తుంది. బికాస్ స్పేస్ లో మన ఓజోన్ లేయర్, యూవి లేయర్ అంటాం మేము, ఆ ఒక ఓజోన్ లేయర్ ఉండదు. సో డైరెక్ట్లీ ఆ ఒక సూర్య కిరణాలు మన స్కిన్ పైన పడుతుంది, దానికే వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఒక పండ్లు రసం, ఎస్పెషల్లీ ఒక ఫ్రూట్ జ్యూస్ మీరు ప్రతిరోజు సేవిస్తే ఆ ఒక సూర్య కిరణాల నుంచి అది రక్షణ ఇస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది. అది దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ అస్ అది ఏఎస్ టెన్ డ్రింక్ అంటాం మేము. అండ్ లాట్స్ ఆఫ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్, చాలా సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఈ ఒక అసైబెరీ గురించి మీకు గూగుల్లో లభిస్తుంది ఫ్రెండ్స్. కావాలంటే మీకు టైం ఉంటే అది మీరు చదవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు చూద్దాం, మన ప్రోడక్ట్ ఐపల్స్ లో వాట్ ఇస్ ది క్వాంటిటీ ఆఫ్ అసైబెరీ, అసైబెరీ ఎంత ఉంటుంది. 14% మన ప్రోడక్ట్ లో అసైబెరీ ఉంటుంది ఫ్రెండ్స్. సో మేమేం చేస్తామంటే, ఇక్కడ మీరు అసైబెరీ ఫ్రూట్ ని పండ్లని చూస్తా ఉన్నారు యాక్చువల్లీ. ఆ ఒక పండ్లు మేము ఏం చేస్తామంటే, వి ఫ్రీజ్ దిస్ టు -80 degrees. -80 degrees లో మేము ఫ్రీజ్ చేస్తాము. ఒకసారి ఫ్రీజ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే అది హార్డ్ అవుతుంది. ఒకసారి హార్డ్ అయిన తర్వాత మేము అదిని పౌడర్ చేస్తాము. ఆ పౌడర్ ని మేము ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ అంటాము, ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్. ఈ ఒక పాయింట్ మీరు చూడండి, ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ అంటే ఏంటి,
ఆ ఒక చెట్టు పైన ఆ ఒక పండ్లు మీరు ఏం చూస్తూ ఉన్నారో దాంట్లో ఒక క్వాలిటీ ఉంటుంది. అదే క్వాలిటీ మన ఐపల్స్ బాటల్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ అంటాం. ఇండియాలో మీరు వేరే ప్రోడక్ట్స్ చూడండి, ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఏ ప్రోడక్ట్ లో కూడా లేదు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం మన ఇండస్ట్రీలో ప్రోడక్ట్ ఐపల్స్ లో మాత్రమే దొరుకుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఫ్రీజ్ డ్రైడ్ టెక్నాలజీ అంటాం మేము. సో నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఒరాక్ వాల్యూ గురించి. ఒరాక్ వాల్యూ అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎస్ యునో ఒరాక్ వాల్యూ ఒక యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీని మెజర్ చేయడానికి మేము ఒరాక్ వాల్యూ ఒరాక్ స్కోర్ అంటాం. ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ స్కోర్ అంటాం. సో నార్మలీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఫార్ములా ఇస్తుంది. ఆ ఫార్ములాలో మీరు చూస్తే ఒక మనిషికి ఆరోగ్యం కావాలంటే ప్రతిరోజు 5000 ఒరాక్ యూనిట్స్ సేవించాలి. 5000 ఒరాక్ యూనిట్స్ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే మీరు 3.5 kgs ఫ్రెష్ ఫ్రూట్స్ పండ్లు మీరు ఏమైనా సేవిస్తే మీకు 5000 ఒరాక్ యూనిట్స్ ప్రతిరోజు లభిస్తుంది ఫ్రెండ్స్ ఒక ఆరోగ్యం కాపాడడానికి. బట్ ప్రతిరోజు మీరు 3.5 kgs ఫ్రూట్స్ క్యాన్ యూ ఈట్ ఇట్? అబ్సల్యూట్లీ నాట్, అది పాసిబుల్లే లేదు. సో దానికే మీరు ప్రతిరోజు 60 ml ఐపల్స్ ప్రతిరోజు, సో ఉదయము 30 ml నైట్ లో 30 ml భోజనం తినే ముందు మీరేమైనా వాడితే మీకు 5000 కాదు ఫ్రెండ్స్, 7000 ఒరాక్ యూనిట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు లభిస్తుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపల్స్. ఆ ఒక 7000 ఒరాక్ యూనిట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ మీ లివర్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఒక లివర్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు మన శరీరానికి రోగ నిరోధక శక్తి ఇస్తుంది, దాన్ని రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో భవిష్యత్తులో ఎలాంటి రోగాలు మీకు రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఒరాక్ వాల్యూ అంటాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు చూద్దాం. మన ప్రోడక్ట్ లో అసైబరీ మాత్రమే కాదు 14 other fruits 14 వేరే పండ్లు కూడా ఉంటాయి. సో లైక్ పైనాపిల్, పియర్, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, పొమోగ్రనేట్, స్ట్రాబెర్రీ, యాపిల్, కివీ ఫ్రూట్, వైట్ గ్రేప్, చెరీ, బనానా, కాన్కార్డ్ గ్రేప్, ఆరెంజ్, మల్బెరీ, ఇలాంటి 15 types of fruits 15 పండ్లలో ఒక మిశ్రణం అంటాం మేము ఈ ఒక ఐపల్స్ ని. ఈ ఒక పండ్లు మీరు చూడండి, ఇవన్నీ పండ్లు మీరు చూస్తే అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ పండ్లు అంటాం మేము. దే ఆర్ ఆల్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అంటాము విత్ హై ఒరాక్ వాల్యూ. సో నార్మలీ రోగానికి కారణం మీరు చూస్తే ఆ కారణానికి ఒక పేరు ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రీ రాడికల్స్. రోగానికి కారణం ఏంటంటే దాన్ని ఫ్రీ రాడికల్స్ అంటాం. సపోజ్ ఈ ఒక ఫ్రీ రాడికల్స్ మీ బ్రెయిన్ లో ఏమైనా స్ప్రెడ్ అవుతే మీకు ఆల్జైమర్స్ డిసీజ్ వస్తుంది, పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది, మీకు యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. సపోజ్ ఇదే ఫ్రీ రాడికల్స్ మన హృదయంలో ఏమైనా ఉంటే మీకు హృదయానికి సంబంధించిన రోగాలు, దాంట్లో హార్ట్ అటాక్ ఉండొచ్చు, కార్డియాక్ అరెస్ట్ ఉండొచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, ఇలాంటి సమస్యలు వస్తుంది. సపోజ్ ఇదే ఫ్రీ రాడికల్స్ మీ కిడ్నీలో ఏమైనా ఉంటే కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తుంది, స్టోన్ వస్తుంది, నెఫ్రైటిస్ అంటాము, ఇలాంటి రోగాలు వస్తుంది. సపోజ్ ఇదే ఒక ఫ్రీ రాడికల్స్ మీ చర్మంలో ఉంటే చర్మ వ్యాధులు వస్తుంది, ఎస్పెషలీ దే ఆర్ కాల్డ్ సోరియాసిస్ అంటాం మేము, డర్మటైటిస్ అంటాం, ఇలాంటి రోగాలు వస్తుంది. ఇదే ఒక ఫ్రీ రాడికల్స్ మన జాయింట్స్ లో ఏమైనా ఉంటే మీకు ఆర్థరైటిస్ సమస్యలు వస్తుంది, అది ఆస్టియోఆర్థరైటిస్ ఉండొచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, ఇలాంటి సమస్యలు వస్తుంది ఫ్రెండ్స్. ఇదే ఒక ఫ్రీ రాడికల్స్ మన లంగ్స్ లో ఏమైనా ఉంటే మీకు ఆస్తమా లాంటి ప్రమాదాలు వస్తుంది. సో దానికే ప్రతిరోజు మీరేమైనా 60 ml 30 ml ఉదయం, 30 ml నైట్ లో ఐపల్స్ ప్రతిరోజు మీరేమైనా వాడితే ఈ రోగానికి కారణం ఏముంది, అది ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్ ని ఐపల్స్ నాశనం చేస్తుంది. అంటే రోగానికి కారణం ఉంటుంది కదా, ఆ ఒక కారణాన్ని నాశనం చేస్తుంది ఫ్రెండ్స్. తరువాత భవిష్యత్తులో మనిషికి ఎలాంటి ఒక భయంకరమైన ఒక ప్రమాదమైన ఒక వ్యాధి రాదు. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎస్ ఐపల్స్ అంటాం మేము. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఫైటింగ్ ద ఫ్రీ రాడికల్. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఐపల్స్ కి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మొదటిది హార్ట్ రిలేటెడ్ బెనిఫిట్స్. మీకు హృదయానికి సంబంధించిన రోగానికి ఒక మంచి ప్రోడక్ట్, మీ హార్ట్ ని స్ట్రాంగ్ చేస్తుంది ఇది. అది మాత్రమే కాదు, కొలెస్ట్రాల్ కొవ్వు మీ ఒక మంచి యూనో బ్యాడ్ ఫ్యాట్ అనేది అది తక్కుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన శరీరంలో దేర్ ఆర్ 2 types of fat. కొవ్వు ఉంటుంది, మొదటిది మంచి కొవ్వు, రెండోది ఇట్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఫ్యాట్. ఆ బ్యాడ్ ఫ్యాట్ ని బయటికి తీయడానికి ఐపల్స్ ఇస్ అ వండర్ ఆఫ్ ది వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అంటాం మేము. అది మాత్రమే కాదు ఫ్రెండ్స్, యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ కూడా మన ప్రోడక్ట్స్ లో లభిస్తుంది. అంటే మన శరీరానికి, సంపూర్ణ శరీరానికి ఒక ప్రొటెక్షన్, ఒక రక్షణ ఇచ్చే ప్రోడక్ట్ అనేది ఐపల్స్ అంటాం మేము. దట్ ఈస్ కాల్డ్ ఎస్ యాంటీ ఆక్సిడెంట్స్. అది మాత్రమే కాదు, రోగ నిరోధక శక్తి ఇంక్రీజ్ చేయడానికి
మన ఐపల్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఐపల్స్ యునో ఇట్ హెల్ప్స్ అవుట్ దే. నాట్ ఓన్లీ దట్స్ వైరస్ బ్యాక్టీరియా ఫైట్ చేయడానికి కూడా ఐపల్స్ మంచి పని చేస్తుంది. అది మాత్రమే కాదు ఫ్రెండ్స్, క్యాన్సర్ లో కూడా మంచి బెనిఫిట్స్ మనకు వస్తుంది. ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ తో ఏమవుతుందంటే సెకండరీ కాంప్లికేషన్స్ అంటాం మేము. ఒక క్యాన్సర్ పేషెంట్ కి డైజెషన్ లో, మెటబాలిజం లో, మోషన్ పాస్ చేయడానికి ఇలాంటి కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ లో మీరు ప్రతిరోజు ఐపల్స్ సేవిస్తే ఈ ఒక సెకండరీ కాంప్లికేషన్స్ ని అది ఇంప్రూవ్ చేస్తుంది. ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాము, అంటే ఒక మంచి జీవితం వాళ్ళకి ఇస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ అస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ పేషెంట్స్. అది మాత్రమే కాదు ఫ్రెండ్స్, నర్వస్ సిస్టమ్ గురించి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మీ మెమొరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, మీ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి ఒక మానసిక సంబంధమైన ఒక వ్యాధులు ఏమైనా ఉంటే దాన్ని కూడా ఇది కరెక్ట్ చేస్తుంది. అది మాత్రమే కాదు, డయాబెటిస్ లో కూడా ఐపల్స్ మంచి పని చేస్తుంది ఫ్రెండ్స్. డయాబెటిస్ లో ఏమవుతుందంటే, ఇది షుగర్ తగ్గించడానికి కాదు, డయాబెటిస్ లో కాంప్లికేషన్స్ వస్తాయి. నార్మలీ డయాబెటిస్ లో మూడు కాంప్లికేషన్స్ ఉంటుంది, ఇప్పుడు నాలుగు చేశారు యాక్చువల్లీ. మొదటిది మీ కళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తుంది, రెటినోపతి అంటాం మేము. రెండవది మీ కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తుంది, నెఫ్రోపతి అంటాం. మూడవది నర్వ్స్ లో, నరాల్లో ప్రాబ్లం వస్తుంది, న్యూరోపతి అంటాం మేము. అన్ని పతిలే, పత్నిలు ఎవరు కాదు, పతిలే ఉన్నారు ఇక్కడ. ఆ ఒక పతిని ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి మీరు ఐపల్స్ ప్రతిరోజు వాడితే ఈ ఒక కాంప్లికేషన్స్ తగ్గుతుంది ఫ్రెండ్స్. నాలుగు ఒక పతి ఉన్నారు, ఆ ఒక పతి పేరు వచ్చేసి వి కాల్ దిస్ అస్ ఎంటరోపతి అంటాం. దానికి ఒక మనిషికి డయాబెటీస్ ఏమైనా ఉంటే లూజ్ మోషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది ఈ ఒక టైంలో. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ అస్ డయాబెటిక్ ఎంట్రోపతి అంటాం మేము. ఈ ఒక నాలుగు పతి మన డయాబెటీస్ లో ఉన్నారు, ఆ ఒక పతిని తగ్గించడానికి యూనో రెడ్యూసింగ్ ద కాంప్లికేషన్స్ ఈ ఒక ప్రోడక్ట్ ని మీరు ఉపయోగిస్తే, సేవిస్తే మీకు మంచి బెనిఫిట్స్ లభిస్తుంది ఫ్రెండ్స్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఐపల్స్ ఎలా మీరు వాడొచ్చు? సో మొదటిది యూ హ్యావ్ టు థింక్ అబౌట్ డయాబెటీస్ పేషెంట్స్ కి మీరు ప్రతిరోజు 20 ml ఉదయము భోజనం తినే అరగంట ముందు, నైట్ లో కూడా 20 ml భోజనం తినే అరగంట ముందు మీరు వాడితే డెఫినెట్లీ మంచి పని చేస్తుంది అది. సో ఒక రోజుకి 40 ml మాత్రమే ఇవ్వాలి ఫ్రెండ్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో బ్లడ్ ప్రెషర్ లో మీరు చూస్తే, ఎవరికైనా లో బ్లడ్ ప్రెషర్ కండిషన్స్ ఏమైనా ఉంటే వాడికి మీరు 30 ml ఉదయము, 30 ml నైట్ భోజనం తినే అరగంట తర్వాత ఇవ్వాలి లో బ్లడ్ ప్రెషర్ లో. ఎవరికైనా లో బాడీ వెయిట్ ఉంటే, ఎవరికైనా లో హీమోగ్లోబిన్ ఉంటే ఆ కండిషన్ లో కూడా మీరు ప్రతిరోజు 30 ml ఉదయము, 30 ml నైట్ భోజనం తినే అరగంట తర్వాత ఇవ్వాలి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వేరే కండిషన్స్ లో మీరు భోజనం తినే అరగంట ముందిస్తే అది మంచి పని చేస్తుంది. సో ఏజ్ లిమిట్ లో మీరు చూస్తే 1 సంవత్సరం నుంచి 100 ఇయర్స్ వరకు ఈ ఒక ప్రోడక్ట్ మీరు సేఫ్లీ వాడొచ్చు. అది మాత్రమే కాదు, డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ వెల్నెస్ అట్లీస్ట్ మినిమం 3 నెలలు వాడాలి. మాక్సిమమ్ యాజ్ లాంగ్ యాజ్ డిజైర్ మీరు ఇది వాడచ్చు, ఏమి ప్రాబ్లమ్స్ ఉండదు. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ టైంలో మీరు చూస్తే మొదటి 6 మంత్స్, 6 నెలలు మాత్రమే ఇది వాడాలి. 6 నెలల తర్వాత ఇది వాడకూడదు. ఆఫ్టర్ ది చైల్డ్ బర్త్, బిడ్డ పుట్టిన తర్వాత మొదటి నెల అది వాడకూడదు. 2వ నెల నుంచి మీరు ఈ ఒక ప్రోడక్ట్ ని తల్లికి ఇవ్వచ్చు, యు కెన్ గివ్ ఇట్ టు ద మదర్. సో ఇలాంటి ఒక కండిషన్స్ లో మీరు ఇది వాడండి, డెఫినెట్లీ మీకు ఇది ఈ ఒక ప్రోడక్ట్ నుంచి మంచి ఆరోగ్యానికి బెనిఫిట్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ అబౌట్ ఐపల్స్. ఐ హోప్ ఎవ్రీ